ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ బరిలో దిగనున్నారు. విశాఖ బీజేపీ పార్టీ ఆఫీస్ నుండి నేతలు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి కలెక్టరేట్ చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. జనసేనతో కలిసి ముందుకు వెళ్తున్నామని అన్నారు. తనను గెలిపిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికై కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ తెలిపారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పీవీఎన్ మాధవ్ నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందరూ కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యతతో నాకు వేయవలసిందిగా కోరుతున్నాను. గత 6 సంవత్సరాల్లో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిలో చాలా తులమునకలే పనిచేయడం జరిగింది. అనేక రకాల ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన స్వరూపాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో అనేక రకాల ప్రాజెక్టులు తీసుకురావడానికి, అనేక మంది కేంద్ర మంత్రులతో ఉన్న సత్సంబంధాల ఆధారంగా ముందుకెళ్ళడానికి మరొకసారి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా అందరినీ ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నాను. రాబో కాలంలో మన ప్రాంతానికి నీటి సమస్యల్ని, రహదారుల సమస్యని, పరిశ్రమల్ని, నిరుద్యోగులకి, ఉద్యోగులకి, అందరికీ సమానంగా ఉండడానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.